వీరు ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రకారం మనం ఒక స్త్రీ మాతృమూర్తి ఎన్ని గర్భాలు దాల్చవచ్చు అంటే ఈజీగా 30 నుంచి 40 మందిని కనేంత స్థితి ఈ యొక్క స్త్రీ స్త్రీకి కలదు. కానీ మన గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం ఏంటి, ఏమిచ్చింది గవర్నమెంట్, ఏమిచ్చింది, ఏమని ఇచ్చింది, ఒకరు ముందు మధ్యలో మేనా టీవీ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారు కదా, ఒక్కరి ముందు రెండోది ఎందుకని, జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండటం వల్ల పూర్తిగా మన దేశానికి నష్టమే, మనకి నష్టమే. అంటే మనకు నష్టం అంటే ఏంటి, ఒకే కుటుంబంలో 30 నుంచి 40 మంది పుడితే అన్నదమ్ములు అక్కడ ఏది మంచి కలిసి ఉండొచ్చు కదా, మరి ఆస్తిపాస్తులు ఉండవు, ఆహార పదార్థాలు ఉండవు, లేదా పుట్టే శిశువుకి పూర్తిగా ఆహార పదార్థాలు అందకనో, లేదా ఆరోగ్య పరిస్థితి బాగా ఉండకపోవచ్చు. ఒకప్పుడు మీకు తెలియకపోవచ్చు, నాన్న మీ తాతలు మీ ముత్తాతలు ఉన్నా చూసారా, ఒక్కొక్కరి కుటుంబంలో కనీసం 5 నుంచి 5 అబ్బాయిలు మొత్తం ఎంతమంది ఉన్నారు, ఆ రోజు ఉన్నటువంటి ఆహార పదార్థాలు పోషక విలువలు వేరే, పదార్థాలు వేరే. ఈ రోజు మొత్తం ఏం చేస్తున్నాం, మొత్తం పెస్టిసైడ్సే అవునా కదా. ఈ రోజు అంతా పెస్టిసైడ్స్ తోనే మనం తినేటువంటి, మీకు ఒక 8th లో 7th లో ఉండేది కోడిగుడ్డంతా గోధుమ గింజలు ఉండేది అక్కడ ఉండేది తెలుగులో, ఇప్పుడు ఉందో లేదో. అంటే కోడిగుడ్డంతా గోధుమ గింజ అంటే ఎంత ఉండదు గింజ, ఉండే గింజ పరిమాణం ఎంతైనా కూడా దాంట్లో ఉండేటువంటి పోషక విలువలు ఏంటి అంత పటిష్టంగా ఉంటాయి. అంతేనా, ఇప్పుడు వచ్చేది ఏంటి, మనం ఏ ప్రభుత్వం ఇచ్చినా ఏ బియ్యం ఇచ్చినా ఇప్పుడు మనం తిన్నా కూడా పూర్తిగా పోషక విలువలు ఉన్నాయి తిన్నా, అందులో ఉండే పోషక విలువలు చూస్తే 20%, 80%, 70% మొత్తం పెస్టిసైడ్స్ తో తయారైనటువంటి మాత్రమే మనం తింటున్నాం. పోషక విలువలు ఉన్నాయని మనం అనుకుంటాం కానీ అందులో ఏమున్నాయి, ఎక్కువ పురుగు మందులే ఉన్నాయి. కాబట్టి అందుకే ఎవరు నేను ఒక లెసన్ చెప్పినప్పుడు ఏమంటుంటా, సాధారణంగా ఏ పంటలు పండించుకోవాలని చెప్తుంటా నేను, సేంద్రియ పదార్థాలు సేంద్రియ ఎరువులతో తయారు చేసిన పంటలే మంచిగా ఓకే, అది లిమిట్ వేరే సబ్జెక్టు కూడా. అయితే ఇక్కడ 1978లో ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది అంటే మనకి పూర్తిగా 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు ఏంటిది అంటే బాల్య వివాహాలు చాలా జరుగుతూ ఉంటాయి బయట అవునా కదా, బాల్య వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ బాల్య వివాహాలు ఏంటి, అమ్మాయి పద్ధతిగా ఉంది ఓకే కుటుంబం మంచిది, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసేస్తే అయిపోద్ది బాధ్యత తీర్చుకున్నట్టు అని అలా ఉండటం వల్ల, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే పూర్తి పరిపక్వత చెందినటువంటి అండకణాలు విడుదలవుతాయి, వారిలో ఉండేటువంటి ఆలోచనలు కానీ వారిద్దరు పరస్పరం కానీ పంచుకునే విషయంలో ఒక నిలకడగా ఒక నిచ్చల స్థితిలో ఉండి ఒక ఆలోచన సమానంగా ఉండటం వల్ల కుటుంబం సాఫీగా వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతోనే ఈ 18 సంవత్సరాలు అమ్మాయికి 21 సంవత్సరాలు అనేది ఈ నియమించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్నది కదా, ఓకే మరి సార్ గర్భాశయం ఎంతగానో 20 నుంచి 30 మంది 30 నుంచి 40 మంది పిల్లలు పుట్టించే అంత శక్తి ఈ మాతృమూర్తికి ఉన్నప్పుడు, లేదు సార్ మరి ఇప్పుడు ఏమో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరుగుతున్నాయి, ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఏంటి అంటే పూర్తిగా వచ్చేటప్పుడు మగవారిలోనేమో మగవారిలో ఏంటి అంటే ఆపరేషన్ చేసేది ఏంటంటే వేసెక్టమీ అంటారు, వేసెక్టమీ ఆపరేషన్ అంటారు. ఆడవారు చేసే ఆపరేషన్ ఏమంటారంటే ట్యూబెక్టమీ అంటారు. ఈ ట్యూబెక్టమీ గురించి మనం ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి కాబట్టి చెప్తాం. ట్యూబెక్టమీ ఏంటి అంటే అండకరాలు ఎక్కడి నుంచి విడుదలవుతున్నాయి, స్త్రీ బీజ వాహిక నుంచి విడుదలయ్యి ఈ యొక్క ఫాలోపియ నాళం ఉంది కదా, ఈ ఫాలోపియ నాళం నుంచి అండకణాలు పూర్తిగా ఇక్కడ వచ్చి ఫలదీకరణ జరగకుండా ఏం చేస్తుంటారంటే ఇక్కడే కట్ చేసి లేకపోతే ఇక్కడ వచ్చి ఒక ముడి లాంటి పదార్థంతో ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇది మంచిదేనా కాదా, కారణం ఏంటి అంటే తమ
ఆస్తి పాసులు ఉన్న వాళ్ళనా ఏదైనా సరే ఒకరు ఇద్దరు కంటే ఎక్కువ సంతానం వద్దు అనేది మన ప్రభుత్వం ఆలోచన. ఇప్పుడు బయట కూడా చూడండి, ఇద్దరు పిల్లలు ఉంటేనే సర్పంచులు పోటీ చేయడానికి జరిగిన పోటీ చేయడానికి అర్హులుగా భావిస్తారు. ముగ్గురు పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు సర్పంచ్ పోటీ చేయడానికి లేదు, నువ్వు వార్డు మెంబర్ కూడా పోటీ చేయడం లేదు. కారణం ఏంటి? నీ సంతానం ముగ్గురు ఇద్దరు కంటే ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు అర్హత కాదు అని చెప్పి చెప్తున్నాను. అయితే అంటే బ్లడ్ తండ్రి జీవి డిఎన్ఏ మరి తల్లి జీవి డిఎన్ఏ ఒక్కటే డిఎన్ఏ అంటా. ఇది ఏంటంటే క్రోమోజోమ్ సంబంధించిన చేపలు అయినా కానీ అడిగిన రోడ్ చెప్తాను. ఇప్పుడు 23 జతల క్రోమోజోములు ఉంటాయి ఒక జీవి నుంచి, ఇటు మన జీవి నుంచి 23 క్రోమోజోములు ఉంటాయి. ఓకే, ఈ 2 క్రోమోజోముల నుంచి వచ్చినప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్గా 46 క్రోమోజోముల్లో క్రోమోజోముల సంఖ్య సరి సమానంగా ఇద్దరు క్రోమోజోములు పంచుకునే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరు డిఎన్ఏ అనేది రెక్టిఫై చేయవచ్చు. అయితే ఇదే చేపకు సంబంధించి ఇప్పుడు చూడండి, ఇది క్రోమోజోమ్ అంటే ఏంటి అంటే వాళ్ళ లక్షణాలు పూర్తిగా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఏంటి అంటే తండ్రి లక్షణాలు కలిగి ఉండొచ్చు, తల్లి లక్షణాలు కలిగి ఉండొచ్చు అనుకుంటాం, అవునా కదా? అది ఏంటి అంటే వారి నుంచి వచ్చే క్రోమోజోములు అటువంటి అండకణంలో ఉన్నటువంటి కేంద్రకంలో ఉన్నటువంటి కణాలతో పూర్తిగా డిఎన్ఏ అభివృద్ధి జరిగి మీకు వీడియో చూపిస్తాను. అక్కడ డిఎన్ఏ అభివృద్ధి జరిగేటప్పుడు అందులో ఉన్నటువంటి 23 జతల క్రోమోజోములు ఈ 23 జతల క్రోమోజోములు రెండు కలిసాకనే ఫలదీకరణాలు అన్ని జరిగాకనే పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి శిశువు చూపించడం అంటే ఆ క్రోమోజోములు ఈ క్రోమోజోములు కలిగినాయి. అటు తండ్రి లక్షణం ఇటు తల్లి లక్షణాలు అనేది చూస్తాం. కానీ ఇక్కడ నేను మంగవాయి పాడలో చెప్పేటప్పుడు ఒక అమ్మాయి అడిగింది ఏంటి అంటే సార్ తల్లి గర్భధారణ చేసిన తర్వాత తల్లి వచ్చేసి ఒక బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది, ఓకే, మరి శిశువు వచ్చేసరిలో ఓ నెగిటివ్ ఓ పాజిటివ్ ఉంటుంది సార్, తల్లి ఏం లేదా సార్ రక్తం అని అడిగింది. ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న. ఏంటి మనం ఏమనుకుంటాం? మనం బయట అనుకుంటాం అదే రక్తం ఈ తల్లి రక్తం పంచుకొని పుట్టేవాళ్ళు అనుకుంటాం. తల్లి మనకి ఏం చేసింది? ఈ యొక్క ఫలదీకరణ జరిగాక మనకి ఏం చేసింది? షెల్టర్ ఇచ్చింది, పూర్తిగా ఎదగడానికి ఒక షెల్టర్ లా ఇచ్చేసి పూర్తిగా ఎదిగిన తర్వాత మనల్ని జన్మించడం అనేది జరిగింది. కానీ ఆ తల్లి మీకు ఇచ్చింది ఏంటి? ఓన్లీ ఆహార పానీయాలు ఇవి మాత్రం ఇచ్చే పోషించి నిన్ను పెరుగుదలకు అభివృద్ధి చేసింది తప్ప ఆమె చుక్క రక్తం కూడా మీకు ఇవ్వదు. ఒక చుక్క రక్తం కూడా ఈ స్త్రీ మాతృమూర్తి అనేది శిశువుకి ఇవ్వదు. మరి ఎక్కడ తయారవుతుంది రక్తం? ఎక్కడ తయారవుతుంది? మధ్యది కదా, శిశువు కూడా అక్కడ నుంచే తయారు చేసుకుంటాడు తప్ప తల్లి చుక్క రక్తం కూడా అంటే చుక్క రక్తం కూడా ఇవ్వదు. కాకపోతే ఈ తల్లి గర్భాధారణ శిశు జీవన సమయంలో శిశువు జన్మించిన తర్వాత తనకు సంబంధించి గర్భాశయ ఉద్యాల నుంచి కానీ లేకపోతే తనకి ఏదైనా ఇక్కడ ఏమైనా రక్తస్రావం అయి ఉంటే ఆ రక్తస్రావం తప్ప ఆ శిశువుకు అందుకొని ఉంటుంది తప్ప ఆ శిశువులో ఉండేటువంటి శరీరంలో ఒక చుక్క రక్తం కూడా తల్లి ఇయ్యదు. తరువాత లాస్ట్ ఒక 2 మినిట్స్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే మేనరికం అంటుంటాం. మేనరికం చేసుకోవడం, మేనరికం అంటే ఏంటి? జగనాన్న కూతుర్ని బాబాయ్ కూతుర్ని అది మేనరికం. ఈ మేనరికం చేసుకోవచ్చు అన్న చేతులు ఎత్తండి. ఎంతమంది చేసుకోవచ్చు? ఓకే, వాడు గుండంలో వాళ్ళ అక్క కూతురు అక్క కూతురు ఉందనుకుంటాడు. మేనరికం అనేది అస్సలు చేసుకోవద్దు. యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్ గా సైన్స్ తెలుసుకునే విధంగా మనం చూస్తే ఈ మేనరికం అనేది గవర్నమెంట్ 1978 ఒక చట్టం తెచ్చింది బాల్యవాదం అనుకున్నాం కదా, అట్లనే మనం కూడా ఒక చట్టం ఏంటంటే మేనరికం వద్దు బయట సంబంధమే వద్దు అనుకోవాలి. ఎందుకు చెప్పనా? అట్లానే విచ్చలవిడి కాదు, అర్థమైందా? మేనరికం ఎందుకు వద్దు అంటున్నామంటే అదే జన్యువులకు సంబంధించినటువంటి లక్షణాలు పూర్తిగా ఉంటాయి కాబట్టి ఈ చేసుకునే వాళ్ళు ఇటు తల్లి తండ్రి జీవి కానీ ఇటు తల్లి జీవి కానీ ఏమవుతుందంటే వీరి లక్షణాలకు సంబంధించి మనం
ఈ అంటే ఇంకేమో తండ్రి తాలూకా కానీ ఇంకేమో తల్లి తాలూకా కానీ ఎవరిని చేసుకున్నా కూడా ఏమవుతుంది అంటే మేనరికం వల్ల పూర్తిగా పుట్టే శిశువులు అంగవైకల్యం అంధత్వం వికలాంగ అంటే ఏదో ఒక వైకల్యంతో పుట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి మేనరికం అనేది పూర్తిగా తర్వాత దీంట్లోనే మేనరికం గురించి చెప్తున్నాం. ఇక్కడ ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నందు అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రక్రియలు జరిగేటప్పుడు ఒక్కొక్కరికి ఎంతమంది భార్యలు ఉండాలి? ఎంతమంది ఉండాలి? మినిమం 10 ఒకే ఒకే అంటే దాంపత్య జీవితం పూర్తిగా ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రక్రియ జరిగేటప్పుడు ఎవరైనా కానీ ఒక మేల్ ఫిమేల్ అనేది ఒకే సంతానం ఒకే ఒక్క దాంపత్య జీవితం అంటే వీరిద్దరు మాత్రం కలయిక మాత్రమే ఈ ప్రత్యుత్పత్తి ప్రక్రియ జరపాలి. ఈ జీవి కానీ వీరిద్దరు కాకుండా ఇతర జీవులతో కనుక ఈ ప్రక్రియ కనుక ఏర్పరచుకున్నట్టయితే ఓకే ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా లైంగిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క స్త్రీ జీవి వేరే యొక్క వేరే వాళ్ళతో ప్రత్యుత్పత్తి ప్రక్రియ పెట్టుకున్నప్పుడు తనకు సంబంధించినటువంటి యోని భావం కావచ్చు లేదా లోపల ఉన్నటువంటి ప్రక్రియ కావచ్చు లైంగిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అది పురుష జీవి అని అంతే కావచ్చు. వీరిలో వచ్చే ఈ ముందుగా ఒకప్పుడు పూర్తిగా ఆఫ్రికాలో వచ్చినటువంటి జబ్బు ఏంటి అంటే హెచ్ఐవి పాజిటివ్ వచ్చినటువంటి జబ్బు ఎయిడ్స్ అనే జబ్బు రావడం. ఇది ఆఫ్రికా నుంచి మన దగ్గర వచ్చే సరుకులు తమిళనాడు చెన్నై. మన దేశంలో ఫస్ట్ వచ్చిన జబ్బు ఎక్కడ? చెన్నైలో వచ్చింది. తర్వాత మన ఇండియా పరంగా చూస్తే మనం ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు దాంట్లో సెకండ్ భాగం మంది సెకండ్ ర్యాంక్ మంది సెకండ్ ర్యాంక్ వచ్చిన ర్యాంక్ మంచిదే కదా. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మహారాష్ట్ర ఉంది, సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లేదా మన తెలంగాణకి ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఫస్ట్ ఏముంది తెలుసా? ఖమ్మం ఉంది, తర్వాతే తూర్పు గోదావరి జిల్లా ఉంది. అంటే మన ఖమ్మంలో ఉన్నటువంటి ఎదవ అంతమంది ఉన్నారు. అంటే ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? ఎదవాలని నిజమే సార్. మీరు ఏమనుకుంటున్నారు? ప్రక్రియ మొత్తం ఈ ప్రక్రియ వల్లే వచ్చి ఉంటుంది అనుకుంటున్నారు. తప్పది వెదవలు అనుకోండి. మనం ఎందుకు అంటున్నాము వెదవలని? మీరు ఆలోచన ఏంటి? ఓహో ఈ ప్రక్రియల వల్లే వచ్చింది. ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది లైంగిక ప్రక్రియ వల్లే కాకుండా ఇంజెక్షన్స్ ఉన్నాయి చూసారా వాటి ప్రక్రియ వల్ల కానీ ఈ యొక్క షేవింగ్ చేస్తుంటారు చూసారా వాటి ప్రక్రియ అంటే రక్త మార్పిడి జరిగే విధానం వల్ల కానీ ఈ ప్రక్రియ అనేది రావడం అనేది ఇది. ఈరోజుతో నేను మీకు నాకు చేరదైనంత వరకు ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా డౌట్లు ఉన్నాయనుకుంటే మన తదుపరి క్లాసులో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఒక వీడియో ఉన్నా ఆ వీడియో చూసి ఇక మీరు అసలు ఎలా సార్ డిఎన్ఏ డౌట్ ఏంటి? డిఎన్ఏ డౌట్ ఇదా సార్ ఫ్రీ మాట్లాడు. నీకు ఎందుకు వచ్చింది అసలు డిఎన్ఏ ఆలోచన? వస్తుంది కావాలా సినిమాలో సీరియల్స్ లో చూపించినట్టు డిఎన్ఏ టెస్ట్ అంటారు. ఈ అబ్బాయి ధనుష్ ఉన్నా హీరో ధనుష్ హీరో ధనుష్ ని ఎవరో డైరెక్టర్ వాళ్ళు పెంచుకున్నారు అని చెప్తారు. కాదు మాగల్లోనే అని చెప్పి ఇంకొక మామూలు సామాన్ కూలి కుటుంబం చిన్న ఉద్యోగం వాళ్ళు అంటున్నారు మా అబ్బాయి వాళ్ళు పెద్ద చర్చ కోర్టులో ఉంటుంది కేసు అది దానికి డిఎన్ఏ టెస్ట్ అని చేస్తారు. అట్లా ఇప్పుడు జయలలిత కూతురు నేను శోభన్ బాబుకి జయలలిత పుట్టిన అమ్మాయి నేనని ఒక ఆవిడ దీని వాసన వస్తుంది. అప్పుడు డిఎన్ఏ టెస్ట్ అనేది చేస్తారు అన్నమాట. అంటే ఆ తల్లిదండ్రుల డిఎన్ఏ లేదా ఉండే అవకాశం ఉంటే వాటిని ఈఎంఐ సేవలో ఉండే డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. రెండు ఐడెంటికల్ గా ఉన్నట్లయితే అది నిరూపిస్తారు. తర్వాత ఇప్పుడు వైజాగ్ లో కూడా ఐశ్వర్య రాయ్ కొడుకుంటూ వచ్చాడు వాట్సాప్ లో ఇంట్లో వస్తుంది ఐశ్వర్య రాయ్ కొడుకు వైజాగ్ లో ట్రైన్ చేస్తాను నేను ఐశ్వర్య రాయ్ కొడుకు అంటే మనకి ఏ
ఎన్డి తివారని గవర్నర్ చేశారు ఆయన, బాగా ఓల్డ్ మ్యాన్, బాగా ఓల్డ్. ఆయన కొడుకు ఒకడు, ఆయన నేను నా ఎన్డి తివారి నా తండ్రి. ఎట్లా తండ్రి అయ్యాడు వీడు? అక్కడ ఉత్తరప్రదేశ్గా రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నట్టు ఈ పిల్లోడు తల్లి ఆ కాంగ్రెస్ పార్టీలో పనిచేసేదంట నాయకురాలుగా. అప్పుడు ఆయన గారు ఆమెతో కలిశాడు, కలిస్తే పుట్టాడని ప్రూవ్ చేసింది. నిర్ధారణ అయిపోయింది, నిర్ధారణ అయిపోయింది. ఆయన కొడుకే ఏంటంటే వాళ్ళకి పెళ్లి కాలేదు, బ్యాచులర్ అనుకున్నారు. కానీ పార్టీలో జరిగేటప్పుడు ఏమైంది, పూర్తిగా ఎక్కడో ఒక స్త్రీ జీవితం ఈ ప్రత్యుత్పత్తి ప్రక్రియ జరిగినప్పుడు ఏమైంది, అక్కడ ఫలదీకరణ జరగమైంది, శిశు జనం అయింది. కొంతకాలం తర్వాత ఏంటి, ఆయన నా తండ్రి అని వచ్చాడు. ఆయన తండ్రి గారు కాదా నిర్ధారణ చేయడానికి ఏం చేశారు, తన శాంపిల్స్ తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇవి ఒకసారి వీడియో చూసేసి డిఎన్ఏ టెస్ట్ అంటే డిఎన్ఏ పరంగా టెస్ట్ చేస్తారు. మామూలుగా మీకైనా నాకైనా మా అమ్మ నుంచి నా నుంచి ఇంకా మా మేనమామ నుంచి మా తాతల నుంచి ఎవరి నుంచి ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్కరు వస్తారు అంటుంటారు. చూడండి ఇగో ఇవన్నీ లక్షల సంఖ్యలో లోపల చేస్తున్నాయి సారా. ఏంటి ఏంటి చిత్రకళ పూర్తిగా లోపలికి చూడండి, ఒక దారి జరిగినట్టు వెళ్తూ ఉన్నాయి చూడండి. ఇలా వెళ్తూ ఉంటాయి కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి. ఇదంతా ఎక్కడ యోని భాగం నుంచి లోపలికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఎటు వెళ్తాయి మీకు చెప్పేటప్పుడు మాత్రమే ఈ టెక్నాలజీ అన్నారు అలా తెలిసి. మేము చదువుకునేటప్పుడు ఏం లేదు, పుస్తకంలో చెప్పినట్టు ఆమె ఊహించుకునే వాళ్ళు అంతే. ఇదేంటి అండకరణం, దాని చుట్టూ శుక్రకణాలు మొత్తం చేరతాయి. కానీ ఫలదీకరణం ఎందుకు జరుగుతుంది, ఒకే ఒక శుక్రకణంతో మాత్రమే ఫలదీకరణం జరుగుతుంది చూడండి. ఇది తల మెడ తోక ఫలదీకరణ లోపల ఒకే శుక్రకణం ఫలదీకరణ పెరిగి మిగతా శుక్రకణాలు దాడి చేద్దాం చూస్తే ఏదైనా కూడా ఫలితం ఉండదు. ఈ తోక భాగం ఈ మెడ భాగాన్ని పోయి జీవ పదార్థం ఉన్నటువంటి భాగం మాత్రమే వెళ్ళి లోపల అంతకాలంలో ఉన్నటువంటి జీవ పదార్థాలు కలుసు. ఇక్కడ నువ్వు అడిగిన ద్వారా ఈ పదార్థాల కలయికతో డిఎన్ఏ అనేది తయారవుతూ ఉంటుంది. ఆ విభజన సమయ విభజన సేకరణ విభజన జరుగుతుంది. లాస్ట్స్ మీద ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఇక్కడ డిఎన్ఏ అనే ప్రక్రియ మార్పు వస్తా చూడండి. ఇదిగో 23 జతల క్రోమోజోములు అటు 23 జతల క్రోమోజోముల కలయికతో ఏర్పడుతూ ఉంటుంది. మీరు ఇందాక అడిగారు కదా కవల పిల్లలు అనేది, మీరు అడిగారు కదా గతంలో అడిగారు కదా ఈ కవల పిల్లలు అనేది ఏమవుతుందండి, ఈ పూర్తిగా సమీప బీజం ఇలా జరుగుతూ జరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది, గర్భాశయ ఉద్యమం దగ్గరకు చేరేటప్పుడు అక్కడే కదా మరి గర్భాశయ ఉద్యమ గోడలు అందంగా ఉంటే అక్కడ మాత్రమే నిలకడగా ఉండదు. ఆడికి వెళ్ళే మూమెంట్ ఏమవుతుంది అంటే ఇది రెండుగా జరుగుతుంది. అందువల్లనే కవల పిల్లలు అనేది ఇప్పుడు ఇక్కడ విభజన జరిగి ఇటు గోడకి వెళ్ళి ఒకటి ఉంటుంది, అటు గోడకి వెళ్ళి ఒకటి ఉండడం జరుగుతుంది. ఒక అండము ఒక సంవత్సరం జరిగేది అవరటలు కుట్టడం అనేది లేదా ముగ్గురు కుట్టడం నలుగురు కుట్టడం అనేది ఛాన్స్ అది ఖచ్చితంగా జరిగేది మాత్రం ఒకళ్ళే నేను ఇచ్చాడు. ఛత్తీస్గఢ్ మహిళకి భద్రాచలం ఆపరేషన్ చేసినారు నా నలుగురు. నిన్న మీరు పేపర్ పంపించాను, నేను ఇచ్చాను నలుగురు సంతానం. నలుగురు పిల్లలు కూడా ఆరోగ్య పరిస్థితులు బాగుండవేమో అని చెప్పి చూశారు. ఒక్కొక్కరికి 5 లక్షలు ఖర్చు అవుతుంది అంటే ఒక డాక్టర్ ముందుకు వచ్చి మొత్తం ట్రీట్మెంట్ నేనే చేస్తానంటే ఖమ్మంలో ట్రీట్మెంట్ చేయించారు జాబిల్లీ హాస్పిటల్లో. నలుగురు పిల్లలు బాగున్నారు, మరి అక్కడ నలుగురు ఎలా వచ్చారు, అయిపోయింది సంయుక్త బీజం ఒకటి కాకుండా నాలుగుగా అంతే సార్. అది ఐడెంటికల్ ట్విన్స్ అంటారు, అంటే ఎవరు ఎవరు అనేది గుర్తుపట్టలేము అనుకున్నాను కదా, అందరూ ఒకేలా ఉన్నారు, ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. అక్కడ వీడి పెద్ద వీడి పెద్ద వాడుచున్నా, వీడి పెద్ద వచ్చిన ఎవరు రాముడు ఎవరు లక్ష్మణ్ అనేది తెలియదు. అవును మా
తర్వాత ఒకడు నల్లగా ఒకడు తెల్లగా వాడు పుట్టవచ్చు, ఒకడు పొట్టిగా వాడు ఎత్తుగా వాడు ఉండవచ్చు. అవి వేరే లక్షణాలు అనమాట, అవి వేరే డిఫరెంట్ ఛానల్, అది డిఫరెంట్ ఛానల్స్ కావాలే కానీ డిఫరెంట్ ఛానల్స్. అట్లే మనకి పురాణాల్లో మహాభారతంలో ఏం జరిగింది, మహాభారతంలో రావణాసుడు రాడు, అర్జునుడు ఉంటాడు, ఇంకా పంచపాండవులు వీళ్ళు ఐదుగురు, వాళ్ళ అప్పుడు అపరెంట్స్ ఎవరు, శత్రువులు వాళ్ళ శత్రువులు ఎవరు, వాళ్ళు ఎంతమంది, అది అక్కడ అపార స్నేహితులు వాళ్ళ తల్లికి. మనం ఇప్పుడు చాలా కామన్గా పెట్టుకుంటాం మామూలుగా, మరి మిడలో ఏ మీ భాషలో ఏమన్నారు కానీ గర్భం పోయింది అనుకుంటారు, మూడో నెలలో పోయింది, ఐదో నెలలో పోయింది అని కొంచెం వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తారు. అటు కాకుండా ఏ ఏడో నెలలోనో ఎనిమిదో నెలలోనో ఆ గర్భ విచిత్ర జరిగింది ఆమె గాంధారి, అలా గౌరవం తల్లిపై గాంధారి విచిత్ర జరిగితే అప్పుడు ఒక డాక్టర్ గారు ఏం చేసాడు, ఆ ముక్కలన్నింటినీ ఒక్కొక్క కుండలో వేశాడు, ఒక్కొక్క కుండలో పెట్టాడు. అంటే మేము చూసాం ఆ సినిమా చూసాం, మీరు కూడా ఏ సినిమా దానివల్ల సర్కార్ దానివల్ల సర్కార్ చూస్తే మీకు అర్థమైంది, చూడండి మంచిగా ఉంటుంది సినిమా. పిండం పెరుగుతుంది కదా సార్, ఏడు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు పిండం పెరుగుతుంది, మళ్ళీ పుట్టేసరికి ఆ జీవే చనిపోతుంది ఎందుకు సార్? చాలా కారణాలు ఉన్నాయి, ఆ తల్లి స్ట్రెస్ ఉన్నప్పుడు తాగుబోతుంది మొగడంలో అటు తాగవచ్చు, లేదా అంత ముందు పిల్లవాడు ఉంటాడు వాడు, ఆ పిల్లవాడి కింద అనారోగ్యం అయింది, అవి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి, మానసికమైన లక్షణాలు కూడా ఉంటాయి. ఇది చాలా బాగుంటుంది, అందుకే మనం ఆడవాళ్ళని గౌరవించాలి. రేపు ఎవరో ఒక అమ్మాయి మన జీవితంలోకి వస్తుంది, మన భార్యగా మన పిల్లల తల్లిగా, కాబట్టి మనం ప్రతి స్త్రీ కూడా గౌరవించాలి. అది నేర్చుకోండి, మన మేము చదివేసి ఏ డాక్టర్ అవ్వడం డాక్టర్ అవ్వడం తర్వాత కానీ మనతో పాటు జీవించడానికి అమ్మాయిని గౌరవం చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవడం కాదు గౌరవం చూసుకోవడం. అట్లా వాళ్ళు క్లోనింగ్ అంటారు, మీ క్లోనింగ్ అనేది ఉందా, ఆయన ఏం చేశారంటే ఆ పిండాన్ని ఒక్కొక్క కుండలో వేసి క్లోనింగ్ చేశాడు, క్లోనింగ్ అనేది కూడా ఉంది మీకు అడ్వాన్స్ అది టెక్నిక్, అది క్లోనింగ్ చేయడం అనేది బ్రదర్ సినిమాలో ఉందిగా వెళ్ళిపోవాలి. ఇంకా మన మన దేశంలో వరదలు వరదలకు సంబంధించిన వాళ్ళు వేరే దేశాల్లో చిన్నపిల్లలు వెళ్ళేసారు, వీళ్ళే వెళ్ళిపోయారు, ఎవరైతే చూడాలి ఫాలో అవ్వలేదు, న్యూస్ ఫాలో అవ్వలేదు సార్. అడగాలి డౌట్స్ అడగాలి, మంచిగా డౌట్స్ అడగాలి సార్, డౌట్స్ అడగాలి ఏలా డౌట్లు అది తెలుసు డౌట్లు అవుతాయి, అది కానీ పాప అడగచ్చు